మైనార్టీల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ నజీర్ తోటలో ఉన్న ఈద్గా మిట వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈద్గా ప్రాంగణంలో సిమెంట్ ఫ్లోరింగ్ చేపట్టడం జరిగిందన్నారు. ముస్లిం సోదరులు ప్రస్తుతం మరో 2 అభివృద్ది పనులు చేయాలని కోరారని, ఆ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. రంజాన్ నెల సందర్భంగా నగరంలోని అన్ని మసీదుల వద్ద శానిటేషన్ పనులు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్, స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ వంగాల శ్రీనివాసులు రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ నెల, అన్ని మసీదులకు సంబంధించి ఎక్కడ కూడా మసీద్ ప్రాంగణం ముస్లిం సోదరులు ఎక్కడైతే ఉంటున్నారో అన్నీ కూడా శానిటేషన్ అంతా కూడా బాగుండాలా, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే నవాబ్పేటకు సంబంధించిన ఈద్గా ఉందో, గతంలో రంజాన్ పండుగ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఫ్లోరింగ్ సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అడగటం, వాళ్ళ కోరిక మేరకు మొత్తం కూడా సిమెంట్ ఫ్లోరింగ్తో కూడా పనులు పూర్తి చేయడం జరిగింది. అయిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం 2-3 చిన్న పనులు అడిగారు. రంజాన్ అయిన తర్వాత ఆ 2 పనులు కూడా పూర్తి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే మైనార్టీలు అండగా ఉన్నారు ఇప్పుడు కూడా తప్పకుండా అన్ని రకాల అన్ని ప్రాంతాలలో అన్ని మసీదులకు సంబంధించి ఏమేమి పనులు ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేయమని చెప్పాం. ఇదే కాకుండా ఇక్కడ కొంతమంది పెద్దలు అడిగారు, ప్రతి మసీదుకి సంబంధించి ఒక మాకు ఒక డస్ట్బిన్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే రోజు వచ్చే మసీదుకు వచ్చే ఇఫ్తార్ కానీ రకరకాలు కానీ ఇబ్బంది కావాలని చెప్పి దాన్ని కూడా రేపు ఎల్లుండి లోపల అన్ని మసీదుల్లో వాళ్ళకి సంబంధించి ఇబ్బంది లేకుండా డస్ట్బిన్స్ని కూడా ఏర్పాటు చేయమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా కూడా అన్ని మసీదులు కూడా ఒక 2-3 రోజులు అన్ని ప్రాంతాలు కూడా పర్యవేక్షణ చేసి ఎక్కడా కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే పొద్దున్నే లేచి నమాజ్కు వెళ్ళి ఇచ్చేస్తారు కాబట్టి ఎక్కడా కూడా అట్లాంటి ఇబ్బందులు లేకుండా. అదే కాకుండా పోలీసుకు కూడా చెప్తా ఉన్నాం, కొద్దిగా వాళ్ళ చీకటితో లేచి మసీదులు వెళ్తారు కాబట్టి వాళ్ళని కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి గురి చేయకుండా చూడమని. సో ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న ఇది లేకుండా చేసే కార్యక్రమంలో భాగంగా తప్పకుండా అన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంకా కూడా మా నాయకులను కానీ ఇంకా కూడా ఏం చేయాలి ఆ ప్రాంతాలన్నీ కూడా తెలుసుకుని పూర్తిగా కూడా ఇబ్బంది లేకుండా. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.